మునుగోడులో మరోసారి సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ ఉంటుందా బీఆర్ఎస్ విస్తరణపై నజర్ పెట్టిన ఆయన ఉప ఎన్నికకు సమయం కేటాయిస్తారా గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చంటే లెట్స్ వాచ్ మునుగోడు ఉప ఎన్నికకు పట్టుమని నెల రోజులు కూడా సమయం లేదు ప్రచార వ్యూహాలు ఓటర్లను ఆకర్షించే పనిలో మూడు ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది తర్వాత రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలకు ఇక్కడ జరుగుతున్న బైపోలుకు పొంతనే కనిపించడం లేదు ప్రచారం స్పీడ్ పెంచే పనిలో ఉన్నాయి పార్టీలు టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అడ్రస్ మునుగోడే త్వరలోనే ఈ మూడు పార్టీల అగ్రనేతలు కూడా ల్యాండ్ అవుతారని టాక్ ఈరోగా ప్రతి ఓటర్ని కలిసి ప్రణాళికలు రచిస్తున్నారు నాయకులు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు ఉప ఎన్నిక ప్రచారానికి అప్పుడే టీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది అప్పట్నుంచి నియోజకవర్గంలో పట్టు బిగించేందుకు గులాబీ నేతలు చేయని ప్రయత్నం లేదు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులకు ఎలక్షన్ బాధ్యతలు అప్పగించారు వంద మంది చొప్పున ఓటర్లు చేరేలా ప్రచార టీంలను సిద్ధం చేసింది టీఆర్ఎస్ ఇదే సమయంలో టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చే ప్రక్రియ మొదలైంది బీఆర్ఎస్ విస్తరణ కోసం సీఎం కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటనకు ప్రణాళికలు రచిస్తున్నారు దీంతో మునుగోడుకు ఆయన సమయం కేటాయిస్తారా అనే చర్చ జరుగుతోంది ప్రజాదీవెన పేరుతో అప్పట్లో మునుగోడులో జరిగిన బహిరంగ సభలో బీజేపీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు సీఎం కేసీఆర్ నవంబర్ మూడున పోలింగ్ జరగనుండటంతో మరోసారి మునుగోడు ప్రచారానికి వస్తారా మరో బహిరంగ సభ ఉంటుందా అనేది తాజా చర్చ హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని మునుగోడులో ఛాన్స్ తీసుకోవడానికి టీఆర్ఎస్ సిద్ధంగా లేదు అందుకే కేసీఆర్ ప్రచారానికి వస్తారని పార్టీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి బీఆర్ఎస్ విస్తరణకు సమయం కేటాయించినా మునుగోడులో ప్రచారం పీక్స్ కు వెళ్లే టైంలో వచ్చి బహిరంగ సభ పెడతారు అన్న వాదన వినిపిస్తోంది మునుగోడులో టీఆర్ఎస్ కు సానుకూల వాతావరణం ఉందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి అదే వేడిని పార్టీ నేతలు కొనసాగిస్తారని ఉప ఎన్నికలో పూర్తి ఆధిపత్యం సాధిస్తారని కేడర్ భావిస్తోంది కాకపోతే ఆ ప్రయత్నాలకు మద్దతుగా ఒకవేళ పరిస్థితులు డిమాండ్ చేస్తే బహిరంగ సభకు రావాలని పార్టీ వర్గాలు సీఎం కేసీఆర్ను కోరే అవకాశాలున్నాయట మరి గులాబీ బాస్ ఏం చేస్తారో చూడాలి